హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ దీన్ని చూడగానే మీరు యాపిల్ అనుకున్నారు కదా కాకపోతే ఇది యాపిల్ కాదండి యాపిల్లా ఉన్న స్వీట్ మనకు జనరల్గా ఇది స్వీట్ షాప్లో తయారు చేస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు స్వీట్ షాప్స్ లేవు కాబట్టి ఇంట్లోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా జీడిపప్పును వేసుకోవాలి అలాగే అరకప్పు వేయించిన పల్లీలను కూడా వేసుకోవాలి ఈ విధంగా పల్లీలని కొద్దిగా వేయించుకొని వాటిపైన ఉన్న పొట్టంతా తీసేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి మీ దగ్గర జీడిపప్పు లేకపోతే మొత్తం ఒక కప్పు పల్లీలైనా తీసుకోవచ్చు ఒకవేళ పల్లీలు వద్దనుకుంటే మీరు మొత్తం ఒక కప్పు జీడిపప్పు అయినా తీసుకోవచ్చు ఈ విధంగా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోండి ఇందులోకి అరకప్పు చక్కెరను వేసుకోవాలి మనం ఒక కప్పు జీడిపప్పు అలాగే పల్లీలు తీసుకున్నాం కాబట్టి దానికి అరకప్పు చక్కెర అయితే సరిపోతుంది ఈ అరకప్పు చక్కెరకి పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ చక్కర అంతా కూడా ఈ నీళ్ళలో కరిగిపోవాలి మనకు పాకం లాంటిది అవసరం లేదు కేవలం ఈ చక్కెర అనేది నీళ్ళలో కరిగిపోతే సరిపోతుంది చూడండి ఈ చక్కెర అనేది మొత్తం కరిగిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని ఇందులోకి వేసేసుకోండి ఎక్కడా కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది కొద్దిగా చిక్కబడి దగ్గరగా అవుతున్నప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పాలపొడిని వేసుకోవాలి ఇలా పాలపొడి వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత ప్యాన్కి సపరేట్ అవుతూ ఈ విధంగా దగ్గరికి వస్తుంది ఇలా అవుతున్నప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా ఉంచుకోండి ఇది మనకు దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఆ ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీన్ని బాగా చల్లారినివ్వాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పూర్తిగా దీన్ని చల్లారినివ్వండి చూడండి ఇది చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని చేత్తోని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇది కొద్దిగా గట్టిపడినట్టు అనిపిస్తుంది చేత్తోని ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అరచేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చిన్న సైజు బాల్లాగా వీటిని రెండు చేతుల మధ్యలో హోల్ చేసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి దీనికి మధ్యలో ఈ విధంగా హోల్లాగా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా చేయండి ఇలా అన్న తర్వాత దీనికి యాపిల్ అయితే ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లోకి రావడానికి చేత్తోని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి చూడండి మనకు యాపిల్ షేప్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను ఇప్పుడు వీటికి ఫైనల్ టచ్గా యాపిల్ ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్ని వీటికి వేసేద్దాము ఇక్కడ నేను ఒక గిన్నెలో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని తీసుకున్నాను ఇది పర్ఫెక్ట్ రెడ్ కాదు ఆరెంజ్ రెడ్ ఇప్పుడు ఒక బ్రష్ సహాయంతో వీటికి ఈ ఆరెంజ్ రెడ్ కలర్ అనేది అప్లై చేసుకోవాలి సో మొత్తం కూడా ఫిల్ చేయకూడదు జస్ట్ కింద ఈ విధంగా అప్లై చేసుకోవాలి పైన కొద్దిగా ప్లేస్ అనేది వదిలిపెట్టండి దానికి కలర్ అనేది అప్లై చేయొద్దు సో నేను వీడియోలో చూపిస్తున్నట్లు వీటన్నిటికీ కూడా ఈ విధంగా ఫుడ్ కలర్ అనేది అప్లై చేసుకోవాలి సో మనకు యాపిల్ లాగానే కనిపిస్తుంది ఇప్పుడు దీనికి ఫైనల్ టచ్గా పైన కాండం కోసం నేను ఇక్కడ లవంగాలను తీసుకున్నాను ఏ విధంగా లవంగాలతోని లాగా వీటన్నిటికీ పెట్టేశాను సో చూడండి మనకు లాగా కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది చూడ్డానికి తింటే కూడా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది సో మీరు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ వేసుకుని అవసరం లేదు ఇంతకుముందు ప్లెయిన్గానే ఉంచేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ చూడండి క్యాజ్యూ పీనట్ స్వీట్ యాపిల్ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం జనరల్గా స్వీట్ షాప్లలోనే ఇటువంటి స్వీట్స్ అనేవి చూస్తూ ఉంటాము చాలా ఈజీగా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చి ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇటువంటి రెసిపీస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి దీనివల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఇంకో మంచి రెసిపీతోని మీ ఉంటాను బాయ్ బాయ్